తెలుగుదేశం పార్టీలో కీలక నేతల పరిస్థితి ఏంటి? కొంతమంది కీలక వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఇంకా సీట్ల కోసం ఆశిస్తున్నారు, సీనియర్లు. అటువంటి వాళ్ళల్లో ఒకరు గంటా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి. అయితే ఆయన్ని చీపురిపల్లి పంపిస్తున్నారు అనేది ఆయనకి ఇష్టం లేదు అనేది గత కొద్ది రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది. సో ఇక ఇవాళ రేపు మూడో జాబితా విడుదల కాబోతుంది తెలుగుదేశం పార్టీది. ఈ నేపథ్యంలో ఆ లిస్టులో ఆయన పేరు ఉంటుందా లేదా అనేది అయితే క్లారిటీ లేదు. కాకపోతే ఆయన ఎప్పటి నుంచో ఆయన వైసీపీలో చేరిపోతారు, ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన వైసీపీలో చేరేది లేదు, ఆయన టీడీపీలోనే కంటిన్యూ అవుతూ ఉంటారు. చివరికి ఆయన స్టీల్ ప్లాంట్ గురించి ఆయన పదవిని కూడా త్యాగం చేశారు, రాజీనామా చేశారు, అది మొన్న మధ్య ఆమోదింపు చేసేశారు కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా భీమిలి సీటు ఆల్రెడీ జనసేన ఖాతాలో చేరింది. అక్కడ జనసేనకు పంచకర్ల సందీప్ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లోనే ఆయన పోటీ చేశారు, మరోసారి పోటీకి పంచకర్ల సందీప్ ఏర్పాటు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో చురుగ్గా పర్యటన అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు పార్టీ తరఫున భీమిలి సీటు ఆశించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పంచకర్ల సందీప్తో పోలిస్తే గంటా శ్రీనివాస బలమైన అభ్యర్థి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోకి ఆయన మెగా కుటుంబంతో అతి దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గంటా శ్రీనివాసును చేర్చుకొని ఆయనకు సీట్ ఇస్తారా? ఒకవేళ ఆయన గనక సీట్ అడిగితే అభ్యంతరం చెప్పకుండా ఆయనకు సీట్ ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ సిద్ధమవుతారా? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. అదే ఇప్పుడు పంచకర్ల సందీప్ వర్గానికి సంబంధించి వాళ్ళల్లో కూడా ఆందోళన మొదలైందంట. ఈ సీటు కూడా ఒకవేళ త్యాగం చేస్తారా పవన్ కళ్యాణ్? ఏది ఏమైనా ఇటువంటి ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఆల్రెడీ అక్కడ అంజుబాబుని అలాగే పవన్ కళ్యాణ్ చెంతకు చేర్చి జనసేన కండువా కప్పి అక్కడ సీట్ ఇచ్చారు. ఇప్పుడు గంటా శ్రీనివాస విషయంలో కూడా అదే జరగబోతుందా? ఆయనకి భీమిలి సీట్ ఇవ్వబోతుందా జనసేన? చూద్దాం.